ఉద్యమ నేత డాక్టర్ శరత్ కుమార్ ను చంపుతానని కులం పేరుతో దూషించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మగుంట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో శరత్ కుమార్ కి మద్దతుగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతటి వారైనా దళిత బహుజన నాయకులు జోలికొస్తే ఊరుకోమని ఊచకోత కోస్తామని హెచ్చరించారు. ఆది జాంబవంతుని డాక్టర్ బాబాసాహెబ్ వారసులమని భారత రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవిస్తూ దళిత బహుజనుల అందరినీ చైతన్యవంతులను చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థి నాయకుడిగా ప్రధాన భూమిక పోషించిన డాక్టర్ శరత్ కుమార్కు పోలీసులు రక్షణ కల్పించాలని, చంపుతానని కులం పేరుతో దూషించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలుగు రాష్ట్రాల్లో కవులు, కళాకారులు, మేధావులు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు కలిసికట్టుగా పోరాడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని శరత్ కుమార్కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంద రాజేష్, యువజన నాయకులు అంబాల రాజ్కుమార్, రవీందర్, రఘు, గుల్లి రమేష్, శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చంపుతానని బెదిరించిన గూండాల్లారా, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి డాక్టర్ శరత్ చమార్ను వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మతం మాద గూండాలు కులం పేరుతో మాదిగా లంజగొడుగా నీకు ఎందుకురా రాజకీయాలంటూ నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పని ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మగుంట మండల వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి వెంటనే మతోన్మాద గుండల్లారా, ఎవరైతే మీరు చంపాలని చెప్పి చూస్తే మేము చంపడం మొదలు పెడితే బిడ్డల్లారా తట్టుకోరని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగానికి ఈ చట్టాలను గౌరవిస్తున్నాం. కాబట్టి ఈ రోజున మీరు బతికి బయటపడుతున్నారు, 2 రోజులు అయినప్పటికీ కూడా లేకపోతే డెడ్ ఆ బాబాసాహెబ్ గారు భారత రాజ్యాంగాన్ని రాయకపోతే చట్టాలను గౌరవించకపోతే 48 గంటల లోపే ఊచకోతకు వస్తామని చెప్పి పోషే ఉండేవాళ్ళమని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ గంగ మీరు బిడ్డ మీ ఆలోచనలు, మీ బెదిరింపులు, మీ కులంకార ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎదిరించిన గుండాలను వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈరోజు దళిత సంఘాల తరఫున అంబాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మరి వారి వెంటనే డీజీపీ గారు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.